ఎప్పుడురా ఇప్పుడురా ఈ రోజురా మరి ఇదేం రా కోతి గంతులు డాన్స్ చేస్తున్నారా? డాన్స్ అంటే అది కాదురా, నేను చూపిస్తా చూడు. నమస్తే. మామిడి కుంట జాతర ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు మనం చాలా రోజుల నుంచి గతంలో కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి మేమైతే చూస్తున్నాం ఈ జాతర. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా అద్భుతంగా జరుగుతాయి. మరి పోయే రూట్ మ్యాప్ కూడా మీరు చూస్తున్నారు. లింగంపల్లి గేట్ నుంచి మామిడి కుంట పోయే దారి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు కాలినడకన ఈ జాతరకు ఇచ్చేసి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందిన వారు చాలామంది ఉన్నారు. మామిడికుంట జాతరలోని కుండంలో స్నానాలు చేసి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాల కోసం ఎంతోమంది భక్తులు ఆహ్లాదంగా ఆనందంగా వెళుతూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడ ఎడిటర్ గారు మరి డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మరి అలాగే ఇక్కడ బెట్టింగ్లు, చిన్న జాతరలు 10కి 20, 20కి 30 అని ఇలాంటి చిల్లర వ్యాపారాలు కూడా జరుగుతుంటాయి. మరి అలాగే కొబ్బరికాయలు, టెంకాయలు, టెంకాయల వ్యాపారాలు కూడా జోరుగా సాగుతూ ఉంటాయి. అలాగే స్వీట్ షాపులు కానీ అలాంటివి జరుగుతుంటాయి. అందులో భాగంగా అలాగే స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు అతి ఘనంగా జరుగుతూ ఉంటాయి. దాదాపు నేను మాకు తెలిసినంత వరకు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఘనంగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. మామిడికుంట జాతర అంటే వరంగల్ ఏరియాలో తిరిగి అలాంటి గొప్ప జాతర ఇది. ఈ జాతర కూడా భజన భక్తులు కూడా ఎంతో చూడండి చూస్తున్నారు, ఆనందంగా ఎంతో పరవశించిపోయి భజన చేస్తున్నారు. మరి అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాంటి ఈ భజనకు, ఈ యొక్క జాతరకు వచ్చేసిన భక్తులందరూ ఎంతో భక్తి సేవలతో పల్లకి సేవలు ఇలాంటివన్నీ సందర్శించి వాళ్ళ జన్మలు ధన్యం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి, రకరకాల వస్తువులు తినుబండాలు, స్వీట్స్ కానీ, ముర్మురే కానివ్వండి, బత్తీసలు ఎందుకంటే అంటుంది బత్తీసలు కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. మరి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉంటాయి. అక్కడ జిలేబీ, మిఠాయిలు, పొట్లాలు అన్నీ చాలా మంచి ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చాలా పబ్లిక్ వస్తారండి. కానీ ఇక్కడ లొకేషన్ కూడా చూడండి, చెట్టు కూడా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దీంతో ఈ జాతర వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్తారని మేము తెలియజేస్తున్నాం.